సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రాజ్యసభలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ప్రధాని మోదీ టార్గెట్ గా ఖర్గే విమర్శలు. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేలా ప్రసంగించారని కామెంట్. కొత్త చట్టాలపై న్యాయవాదుల నిరసన. బలవంతంగా అమలు చేయాలని చూస్తున్నారని కామెంట్. విజయవాడలో లాయర్ల ర్యాలీ. కేసీఆర్ రిట్ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు. నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని పిటిషన్. అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన కోర్టు. ఏపీలో పెన్షన్ల పంపిణీ. పెనుమాకలో ప్రారంభించిన ముఖ్యమంత్రి. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచుతామన్న చంద్రబాబు. నా వైపు నుంచి అవినీతి ఉండదు. తప్పు చేసే ఎవరిని వదిలేది ఉండదు. వాలంటీర్లు లేకున్నా పెన్షన్ పంపిణీ ఆగలేదన్న పవన్. పోలవరంలో రెండో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన. ఎగువ దిగువ కాఫర్ డ్యాంల పరిశీలన. డయాఫ్రమ్ వాల్ పనితీరును వివరించిన అధికారులు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్. డీసీసీబీ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్. చైర్మన్ గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. ఈ నెల 4న ఢిల్లీకి సీఎం చంద్రబాబు. మోదీ నిర్మలా సీతారామన్ తో భేటీ. విభజన హామీల అమలుపై వినతులు. కక్ష సాధింపు అనేది టీడీపీ నేతలకు తెలియదు. పెన్షన్ పెంచుతామన్న హామీని నెరవేర్చాం. ఏడాదికి 36,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న అచ్చెన్న. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. సామాజిక పెన్షన్దారుల భద్రతే మా లక్ష్యం. మంత్రి అనగాని సత్యప్రసాద్ కామెంట్. పెన్షన్ తీసుకునే వారి దగ్గర నుంచి లంచం. మాచర్లలో అధికారి సస్పెన్షన్. వెంటనే చర్యలు తీసుకున్న మున్సిపల్ కమిషనర్. కొమరంభీం జిల్లాలో ప్రోటోకాల్ వివాదం. మంత్రి సీతక్క పర్యటనలో రగడ. కలెక్టరేట్ దగ్గర ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆందోళన. మంత్రాలయం టీడీపీలో ఇరు వర్గాల ఘర్షణ. తిక్కారెడ్డి రాఘవేంద్రరెడ్డి వర్గీయుల దాడులు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. మాజీ ఎంపీ వాహనాలు సీజ్. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నందిగం సురేష్ అనుచరులు. లారీ డ్రైవర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్. పేపర్ లీకేజ్ బాధ్యులను శిక్షించాలని నినాదాలు. నిఘా డిఎస్సీ నిర్వహించండి. గ్రూప్ 2 పోస్టులు పెంచండి. జియో నెంబర్ 46 రద్దు చేయాలని ఓయూలో విద్యార్థుల ఆందోళన. ఆలేరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వండి. యాదగిరిగుట్టలో ఆటో కార్మికుల ఆందోళన. బీర్ల ఐలయ్య కోసం గిరి ప్రదక్షిణ. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్. అక్టోబర్ 29 వరకు దిగువకు నీరు. ఎస్ఆర్ఎస్పీ వైపు ప్రవాహం. అధికారులు అప్రమత్తం. నెల్లూరులో అగ్ని ప్రమాదం. శ్రీరామ్ చిట్స్ ఆఫీస్ లో మంటలు. తగలబడిన ఫర్నిచర్ ఫైల్స్. గుజరాత్ లో భారీ వర్షం. అహ్మదాబాద్ లో కుంగిపోయిన రోడ్డు. అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు. లోనావాలాలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. 3 మృతదేహాలు వెలికి తీత. నిన్న వరదల్లో 5 గల్లంతు. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.